అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. బ్రేక్ లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఇక భారీ వర్షాల వల్ల మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వరద ప్రవాహానికి మున్నేరులో పలువురు గల్లంతయ్యారు. వారిలో ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రాణాలు కాపాడేకునేందుకు చెట్టెక్కి కూర్చున్నాడు. కళ్ళ ముందు మనిషి పోయిందంటే అబ్బ నాకు అసలు గుండెలు పగిలిపోయినట్టే ఉంటుంది. తడంజి కాకుండా పోయింది ఆయన. 2 నిమిషాల కళ్ళ ముందు 1 నిమిషం పట్టలే. ఇక వర్షానికి ఇల్లు మునిగిపోతూ ఉండడంతో ఇంట్లోని వస్తువులు డాబాపై పెడుతూ ఉండగా నీటిలో కొట్టుకుపోయాడు రాంబాబు అనే యువకుడు. వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టుకి కూర్చున్నాడు. అది చూసిన స్థానికులు రాంబాబును చీర సాయంతో కాపాడారు. 3 చీరలను కట్టి అతనున్న చెట్టు దగ్గరకు చీరను వేయడంతో అది పట్టుకున్నాడు. కొందరు చీరను లాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పెద్ద ఆయన నువ్వు ఎటుండు లేయ్యా, వాళ్ళు అటు ఇస్తారులే, నువ్వు ఇటుండు. అవో పెరుగుతా ఉంది ఆయన కూర్చున్న చెట్టు చూడు ఎంత గూడిందో. ఇది యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురం వద్ద నక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ ప్రయాణికుడు బైక్తో వాగు దాటుతూ ఉండగా అదుపు తప్పాడు. దీంతో స్థానికులు అతన్ని తాడు సాయంతో కాపాడారు. మరోవైపు కన్నారం వాగులో బైక్ సహా ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. కన్నారం గ్రామానికి చెందిన మహేందర్ అనే వ్యక్తి వాగు మీద బైక్పై వెళ్తూ ఉండగా అదుపు తప్పి పడిపోయాడు. చెట్టు కొమ్మలను పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతను నీటిలో కొట్టుకుపోయాడు. దీంతో ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు జాలర్ల సహాయంతో గాలిస్తున్నారు.